హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ్రా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో గూగుల్ పేలో మనకి వచ్చిన కొత్త అప్డేట్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. సో మనకి న్యూ ఇయర్ కింద మనకి గూగుల్ పే అనేది కొత్తగా ఆఫర్ అయితే తీసుకొచ్చింది. సో నేను ప్రీవియస్ చేసిన వీడియోలో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను మీకు ఇస్తాను. ఇది మనకి గూగుల్ పే ఒకసారి మీరు అయితే ఓపెన్ చేయండి. సో గూగుల్ పే ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ప్రమోషన్స్ కనిపిస్తుంది. సో ప్రమోషన్స్లో మనకి 2020 అని అయితే ఉంది, పక్కన మనకి ఆన్ ఎయిర్ అని అయితే ఉంది. సో ఈ రెండింటి గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో 2020 అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను మీకు. సో ఇది మనకి సేమ్ యాజ్ ప్రీవియస్గా మనకి దివాళీ స్టాంప్స్ అనేవి ఎలా వచ్చినాయో, సో దివాళీ ఆఫర్ అయితే వీళ్ళు ఇచ్చారు. స్క్రాచ్ కార్డ్లో మనకి 250 రూపీస్ అయితే ఇచ్చి, అలాగే మనకి ఇక్కడ కొత్తగా అయితే దీన్ని మనకి న్యూ ఇయర్ కింద ఇది మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వెల్కమ్ టు 2020 అని అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకునే కింద కేక్ అయితే ఉంది. సో ఇందులో మనకి 7 స్టాంప్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి 3 లేయర్స్ కింద ఉంది. సో ప్రతి లేయర్లో మనకి కొన్ని స్టాంప్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మనం ప్రతి లేయర్ని మనకి స్టాంప్స్తో కనుక ఫిల్ చేస్తే మనకి ఒక బోనస్ కార్డ్ స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో మనకి 3 లేయర్స్లో 3 బోనస్ స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయి. అలాగే మనకి ఈ కేక్ కంప్లీట్ అవ్వగానే మనకి ఇంకో స్క్రాచ్ కూడా అయితే వస్తుంది. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఈ స్టాంప్స్ని ఎలా కలెక్ట్ చేయాలనుకుంటే, ఫస్ట్ మనకి ఇన్ని వేస్లో అయితే మన స్టాంప్స్ అయితే కలెక్ట్ చేయవచ్చు. మొత్తం 7 వేస్లో అయితే మనం ఈ స్టాంప్స్ అయితే కలెక్ట్ చేయవచ్చు. చూసుకుంటే పే 99.98 ఆర్ మోర్ అయితే ఉంది. సో మనం 98 రూపాయల కన్నా ఎక్కువ మనం గూగుల్ పే యూజర్స్ ఫోన్ మనం పే చేసినా, లేకపోతే మనం ఎక్కడైనా గూగుల్ పే బిజినెస్ని యూజ్ చేసి మనం పే చేసినా, సో మనకి 99.98 రూపీస్ కానీ, సో అంతకుమించి ఎక్కువగానే మనం పర్ డేకి 5 టైమ్స్ అయితే చేయవచ్చు. అలా మనకి పర్ డేలో 5 స్టాంప్స్ అయితే మనం కలెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి బిల్ పే చేయడం ద్వారా కానీ, లేకపోతే మొబైల్ రీఛార్జ్ ద్వారా కానీ అయితే మనకి 5 స్టాంప్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే మినిమం బిల్ వచ్చేసి 300 రూపీస్ అయితే మినిమం బిల్ అయితే ఉండాలి. అలాగే 900 రూపీస్ మొబైల్ రీఛార్జ్ అయితే ఉండాలి. సో మినిమం అనేది, సో దీని ద్వారా కూడా మనం పర్ డేకి 5 స్టాంప్స్ అయితే కలెక్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వైట్ ఫ్రెండ్స్ టు గూగుల్ పే. సో మనం గూగుల్ పే ద్వారా మనకి మనం ఫ్రెండ్స్ని కనుక ఇన్వైట్ చేస్తే గూగుల్ పేలోకి, సో వాళ్ళు కంప్లీట్ ట్రాన్సాక్షన్ అంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా అయితే మనకి అలాగ 5 మెంబర్స్ వస్తే. నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ ఆర్ రిక్వెస్ట్. సో మనకు ఆల్రెడీ అన్నీ చూసినాయా, గూగుల్ దివాళీ స్టాంప్స్ అయితే చూసాం. సో గూగుల్ దివాళీ స్టాంప్స్లో ఎలాగైతే మనం కలెక్ట్ చేసాం, అలాగే నెక్స్ట్ గిఫ్ట్ ఆర్ రిక్వెస్ట్. సో మనం గిఫ్ట్ అయితే పంపించవచ్చు, అలాగే రిక్వెస్ట్ కూడా మనం పెట్టవచ్చు. సో గిఫ్ట్ పంపించుకుంటే మన వాళ్ళు ఆ గిఫ్ట్ని క్లెయిమ్ చేసుకుంటే మనకు ఇంకో స్టాంప్ అయితే వస్తుంది. సో అలాగే మనకి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మనం పెట్టిన రిక్వెస్ట్ అనేది మనకి ఏ స్టాంప్ అయితే పెట్టామో ఆ స్టాంప్ అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే 2020 స్కానర్ అయితే ఉంది. సో 2020 స్కానర్ అనేది గూగుల్లో ఇక్కడ మనకి 2020 స్కానర్ అయితే ఇక్కడ మనం చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మన కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో మన 2020 అనే నెంబర్ మనం స్కాన్ చేస్తే కనుక మనకి 2 స్క్రాచ్ కోడ్స్ అయితే వస్తాయి, 2 స్టాంప్స్ అయితే వస్తాయి. సో పర్ డేకి 2 స్టాంప్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 2 అయితే ఇచ్చారు, దీనికి 5 స్టాంప్స్ అయితే ఇవ్వలేదు. సో మీరు 2020 నెంబర్ని స్కాన్ చేస్తే సరిపోద్ది. మీ మొబైల్లో గూగుల్లో 2020 నెంబర్ని స్కాన్ చేసిన సరే మనకి స్టాంప్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి లిసన్ టు ఆన్ ఎయిర్ యాడ్స్ అయితే ఉంది. సో ఇది ఏంటంటే మనం యూట్యూబ్ చేస్తున్నప్పుడు గూగుల్ పే యాడ్స్ అయితే వస్తాయి. సో వాటిని మనం దీనికి వినిపిస్తే ఇది దాన్ని ఆ ఆడియోని క్యాచ్ చేసుకొని మనకి ఒక స్టాంప్ అయితే ఇస్తుంది. లిసన్ నో మీద క్లిక్ చేస్తే ఇది మనకి ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యి 30 సెకండ్స్ అయితే వస్తుంది. సో ఈ 30 సెకండ్స్లో మనకి యాడ్ని అయితే అది క్యాచ్ చేయాలి. సో క్యాచ్ చేస్తే మనకి 2 స్టాంప్స్ అయితే వస్తాయి. ఒకసారి యాడ్ క్యాచ్ చేసినందుకు 1 స్టాంప్ వస్తుంది, అలాగే సెకండ్ టైం చేస్తే అలా డైలీ మనకి 2 స్టాంప్స్ అయితే వస్తాయి. సో ఇది మనకి యూట్యూబ్లో మీరు గూగుల్ పే యాడ్స్ అని టైప్ చేస్తే మీకు యాడ్స్ అయితే వస్తాయి. సో ఆ యాడ్స్ మీరు దీనికి ఇక్కడ వినిపిస్తే మనకి అది క్యాచ్ చేసుకొని మనకి స్టాంప్స్ అయితే ఇస్తుంది. అలా మనం పర్ డేకి 2 స్టాంప్స్ అయితే కలెక్ట్ చేయవచ్చు. సో ఇది మనకి ఓవరాల్గా స్టాంప్స్లో అయితే కలెక్ట్ చేయాలి. సో ఆల్రెడీ మనకి తెలిసింది, ఆల్రెడీ స్టాంప్స్ అంతా కలెక్ట్ చేసాం. సో ఇక్కడ మనకి ఎక్కువగా వచ్చాయి అంటే బెలూన్ అయితే వస్తుంది, అలాగే డీజే వస్తుంది, పిజ్జా అయితే వస్తుంది. సో మిగిలిన డిస్కో రావడం లేదు, సెల్ఫీ, అలాగే సన్ గ్లాసెస్. సో సన్ గ్లాసెస్ కూడా వస్తుంది చాలామందికి. సో సెల్ఫీ డిస్కో అయితే రావట్లేదు. వీటికి ఖచ్చితంగా మొబైల్ రీఛార్జ్ కానీ, సో బిల్ పేమెంట్స్ కానీ చేస్తూనే వస్తాయితే నేను అనుకున్నా. సో మనకి ప్రీవియస్లో మనకి దివాళీ స్టాంప్స్లో మనకి రంగులు అయితే రాలేదు, ఓన్లీ మనం బిల్ పే చేసినప్పుడు మాత్రమే వస్తుంది అది, లేకపోతే వాళ్ళు చెప్తున్నారు. సో లేకపోతే వాళ్ళు సేమ్ అప్పటిలాగానే మళ్ళీ చెప్తారేమో, సో ఇలా బిల్ పే చేయండి, ఈ రోజు ఈ పే చేయండి, సో ఈ బిల్ పే చేయండి అని చెప్తారేమో. సో ఎవరైనా ఫస్ట్ చేసుకున్న వాళ్ళకే ఫస్ట్ అయితే వస్తుంది. సో మీరు కూడా త్వరగా ఫాస్ట్గా ట్రై చేయండి. సో ఫస్ట్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది. సో నెక్స్ట్ కనుక అయిపోతే వాళ్ళు ఎక్స్టెండ్ చేసినా సరే మనకి ఇది అయితే రాదు, మళ్ళీ వీళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చేమో చెప్పలేం. మనకి మొత్తం ఈ కేక్ని మనం ఫిల్అప్ చేస్తే కనుక మనకి ఒక స్క్రాచ్ కూడా అయితే వస్తుంది. అందులో మనకి 202 రూపీస్ నుంచి 2020 రూపీస్ వరకు అయితే ఉంటాయి. సో మనం ఒక్కొక్క లేయర్ని మనం ఫిల్ చేసినాక మనకు ఒక బోనస్ స్క్రాచ్ కోడ్ అయితే వస్తుంది. సో ఆ స్క్రాచ్ కోడ్లో మనకి 10 రూపీస్ నుంచి సో 1000 రూపీస్ వరకు ఉండొచ్చు. సో మనకి మినిమం 10 రూపీస్ అయితే ఉంటాయి. అది మనకి ఇప్పుడైతే స్క్రాచ్ అయితే అవ్వదు, మనకి జనవరి 3rd అయితే మనకి స్క్రాచ్ చేయడానికి అయితే వీలుంటుంది. సో మనకి అలాగే ఒక
20 lakh rupees స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. అది కూడా మనకి జనవరి 3న అయితే ఓపెన్ అవుతుంది. సో అప్పుడే మనం దాన్ని స్క్రాచ్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఇది మనకి ఒక గూగుల్ పే యూజర్కి ఒకసారి మాత్రమే వస్తుంది. సో మనకి స్క్రాచ్ కార్డ్ అనేది, సో ఓవరాల్గా 202 rupees స్క్రాచ్ కార్డ్ అనేది ఒక గూగుల్ పే యూజర్కి ఒకసారి వస్తుంది. అలాగే మనకి ఇక్కడ 98 rupees అనేది కూడా మనం ఒకరికి చేస్తే మనకి ఒక స్టాంప్ అయితే వస్తుంది. సో మళ్ళీ వాళ్ళకి రిపీట్ చేసినా సరే రాదు. అలాగే మనం గిఫ్ట్ ఎవరికైతే మనం గిఫ్ట్ పంపించామో వాళ్ళు కలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు మాత్రం మనకు వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం చేస్తే రాదు, ఓన్లీ ఈ ఆఫర్ పీరియడ్లో ఒకసారి మాత్రమే వస్తున్నాయి ఈ రెండు అనేవి. సో నెక్స్ట్ నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియోలో నేను మొత్తం స్టాంప్స్ అని కలెక్ట్ చేస్తాను. సో ఆ కలెక్ట్ చేసిన తర్వాత ఒక స్టాంప్ వస్తే అప్పుడు నేను మీకు స్క్రాచ్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.